హాయ్ ఎవ్రీవన్, నేను మిషాల్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో మిగిలిన అన్నంతో వడలు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. వడలు తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో ఒక కప్పు అన్నం తీసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న అన్నంని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని అందులో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకున్నాక మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిలో మనం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కలుపుకున్నాక తక్కువ అయితే అప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపించినట్టు పిండి కలుపుకుంటే వడలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం వడలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేతిలో వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కావాలంటే వడలను ఒక కవర్ పైన పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా మనకు కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వడలు వేసుకున్నాక స్టవ్ కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మిగిలిన అన్నంతో వడలు రెడీ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మిగిలిన అన్నంని వేస్ట్ చేయకుండా మీరు కూడా ఇలా వడలు వేసుకొని ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.